వెల్కమ్ బ్యాక్ టు మార్నింగ్ స్పెషల్ డిబేట్. డాక్టర్ హరిప్రసాద్ రెడ్డి గారు, అంటే మీరు వృత్తిరీత్యా డాక్టరు అండ్ తెలుగుదేశం పార్టీలో ఒక సీనియర్ నాయకులుగా కొనసాగుతున్నారు, ప్రజా జీవితంలో ఉన్నారు. అయితే దస్తగిరి హత్య జరిగినటువంటి రోజున తన దుస్తువులు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి తండ్రి గారి పేరు మీద ఉన్నటువంటి రాజారెడ్డి గారి హాస్పిటల్లో పూర్తిగా దుస్తులు మార్చుకున్నారనేటటువంటిది వాంగ్మూలంలో ఇచ్చినటువంటి స్టేట్మెంట్, ఎలా చూడాలి దీన్ని రాజకీయ కోణంలో? సార్, నేను డాక్టర్ కాదు, యా సారీ అండి, హరిప్రసాద్, యా హరిప్రసాద్, హరిప్రసాద్ రెడ్డి కూడా కాదు, హరిప్రసాద్, హరిప్రసాద్, ఓకే, ఎస్ సార్. గౌరవనీయ రిటైర్డ్ జడ్జి గారు శ్రావణ్ గారు లీగల్ గా బాగా క్లుప్తంగా చెప్పారు, అదేవిధంగా ప్రసాద్ గారు కూడా వాళ్ళ భావోద్వేగాలు ఇన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ దినం దస్తగిరి చంపినాడు అనే దాంట్లో ఆయనే ఒప్పుకున్నాడు. ఆయన జమ్మడుగులో అయితేనేమి, అదేవిధంగా పులివెందున స్టేట్మెంట్ లోనే ఇచ్చారు. ఆయన పక్కనే రాజారెడ్డి హాస్పిటల్ ఉంది, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాజకీయాలు రాకముందు ఆ హాస్పిటల్ నుంచే ఆయన డాక్టర్ వృత్తిని ప్రారంభించాడు కాబట్టి అక్కడే ఇల్లు పోయి, ఎందుకంటే ఇక్కడ చుట్టూ వాళ్ళ ఇల్లు ఎట్టుంటాయంటే మనం మీరు మేము చాలా బాగా మాకు టచ్చు, వాళ్ళ ఆయన రాజశేఖర రెడ్డి గారు అందరు టచ్చు, వాళ్ళు లోపలికి పోవడానికి కూడా లేదు. వాళ్ళు ఆ వీధిలో పోతా ఉంటే కనీసం తల ఎత్తి పై కూడా చూడలేదు ఎవరు కూడా. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఎవరన్నా పోయినారంటే వాళ్ళ కుటుంబ సభ్యులు, ఎవరైతే ఆ ముగ్గురు పేర్లో నలుగురు పేర్లో చెప్తున్నారో వాళ్ళు వాళ్ళని తొడుగుని పోయి రాత్రి 12:30 ఆ వేళప్పుడు ఆయన లేపి ఆయన అక్రమంగా హింసించి 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 ఏ విధంగా చంపారో దస్తగిరి స్టేట్మెంట్ చూస్తే నిజంగా మాకు కూడా వెంట్రికలు నిలుపుకుంటున్నారు. ఎందుకంటే ఒక మంచి కుటుంబము, ఒక మంచి వ్యక్తి, మంచి రాజకీయ నాయకుడు, అదే విధంగా ఇప్పుడు అప్పుడు ప్రతిపక్ష నాయకుడు చిన్న ఆయన, ఇప్పుడు ముఖ్యమంత్రి గారి చిన్న ఆయన, ఆయన దాన్ని ఏ విధంగా కేసు డిఎన్ చేయాలనకుండా వాళ్ళ ఆమె సుగుణమ్మ వాళ్ళ కూతురు కృషి వల్ల ఆమె పట్టుబడి సిబిఐకి కేసు జరపాలా అని చెప్పి ఈయన వాళ్ళ అన్నగారు రిటర్న్ వచ్చిన ఆ కేసును వెనక్కి తీసుకున్న ఆ మాత్రం ముందుకు పోయి ఆ కేసును సిబిఐకి ఇవ్వడం జరిగింది. సిబిఐ వాళ్ళు ఈ దినం ఆమె పోయి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళ సోదరుని మీ భర్త చేయలేదు అని ఎందుకు అనుకుంటావు అని ఈయన అడుగుతున్నాడంటే ఇంతకన్నా దుర్మార్గము ఫ్రాక్షన్ ఇంకొకటి ఉండదు. ఈ దినం అందరికి అనుమానం ఏమంటే కడప జిల్లాలో జగన్మోహన్ రెడ్డికి తెలిసే ఇది చేశారు, ఎందుకంటే 40 కోట్లు సుపారీ ఎక్కడి నుంచి ఇస్తామన్నారు, 1 కోటి రూపాయలు సుపారీ ఏ అకౌంట్ నుంచి వచ్చింది, ఇవన్నీ కూడా నిగ్గు తేల్చాలి. నిగ్గు తెలిసి ఎవరు అంతకులు ఇప్పటికే అందరికి కూడా తెలిసిపోయింది, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒకటే అడుగుతున్నాయండి. జగన్మోహన్ రెడ్డి మీరు రాష్ట్రమంతా ఒక టీమును పెట్టి పీకే టీం అని చెప్పి సర్వే చేయించి ఎవరు ఎక్కడ ఏం బాగుంది అంటున్నారు కదా, పులివెందుల్లో మీ చిన్న ఆయన మీ సొంతం చిన్న ఆయనను ఎవరు చంపారని సర్వే చేయించు పీకేతో తెలుస్తుంది, నిగ్గు తెలుస్తుంది కదా. కనీసం నువ్వు అది తెలుసుకోవాలనుకోకుండా నువ్వు వాళ్ళను సపోర్ట్ చేసి వాళ్ళిద్దరూ నాకు 2 కళ్ళు లాంటి వాళ్ళని చెప్తే అది నిజంగా ఇంత దుర్మార్గ ప్రజలు కూడా రాష్ట్ర ప్రజలు కూడా తెలియాలి. ఎందుకంటే వాళ్ళ సొంతం చిన్న ఆయన వాళ్ళ నాయనకు లక్ష్మణ్ లాంటి వాడిని చంపితే ఈ విధంగా బిహేవ్ చేస్తున్నాడే ముఖ్యమంత్రి. కాబట్టి ఇటువంటి వ్యక్తి ఇంకా వేరే వాళ్ళు ఎవరికైనా అన్యాయం జరిగితే ఏమి ఆదుకుంటాడనేది కూడా ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం. ఆ దినం తెలుగుదేశం పార్టీ మీద వేసి నారావారి రక్త చరిత్రని మా నాయకుడు ఏ దినం కూడా ఫ్రాక్షన్ కాదు, ఎప్పటి నుంచి ఆయనతో మేము దాదాపు 40 ఏళ్ళ నుంచి రాజశేఖర రెడ్డి ఆయన మేము ట్రావెల్ చేసాం, అటువంటి ఆలోచన కూడా ఉండవు. అటువంటి వ్యక్తి మీద వేసి రాజకీయ లబ్ధి పొంది రాజకీయంగా ఆ పార్టీకి ఓట్లు రాకుండా ఏదో ఒక విధంగా ప్రజలకు మభ్యపెట్టి వాళ్ళ చిన్న ఆయన చంపింది మంచి వ్యక్తిని చంపారని చెప్పారు. ఈ దినం నువ్వు ఎందుకు చెప్పలేకపోతున్నావు, ఎవరు చంపారని క్లియర్ గా తెలుస్తోంది కదా. ఈ దినము సాక్షులే బయటకు వచ్చి మేము చంపింది ఫలాని 5 మంది వ్యక్తులు, ఎంపీ గారు, వాళ్ళ తండ్రి గారు, వాళ్ళ చిన్న ఆయన గారు, అదే విధంగా ఇంకొక వ్యక్తి, అందరూ కలిసి ఈ విధంగా ప్లాన్ చేశాము, ప్లాన్ చేసి చంపాము, మా 1 కోటి రూపాయలు ఇచ్చారు దాంట్లో తీసుకున్నారు, ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఇవన్నీ కూడా నిగ్గు తెల్చాలి, సిబిఐ వాళ్ళు నిగ్గు తెలుస్తారనే నమ్మకం మాకుంది. అయితే ప్రజలు కొంచెం అపోహ ఉంది, ఎందుకనో లేట్ అవుతుంది, ఇప్పటికే అరెస్ట్ అవుతాయి, ఇప్పటికే కేసు ఒక కొలికి వచ్చిందని అందరూ అనుకునే టైంలో
ఇప్పుడు లేట్ గా ఎందుకు జరుగుతుంది అనేది కూడా కొంచెం అనుమానం ఉంది. ఎందుకంటే కడప జిల్లా పోలీసులు కూడా సహకరించరు. పోలీసులే సిబిఐ మీద కేసు పెడతా అంటే ఎంత విచిత్రం అంటే, దేశంలో ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా ఇంత దుర్మార్గమైన పోలీసులు ఉండరు. సిబిఐ వాళ్ళ మీద ఒక ఎవరైతే ఫ్యాక్షన్ ఇస్తూ కంప్లైంట్ చేస్తే వాడిని ఫోటో తీసి అతను మా కంప్లైంట్ చేశాడని చెప్పి అది కోర్టు ద్వారా తెచ్చి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టాలంటే ఇంకా ఇంతకన్నా దుర్మార్గం ఏముంది? దీంతో ఏ మాత్రం కూడా అనుమానం ఉండదో. జగన్మోహన్ రెడ్డి హస్తం ఉంది అనే దాంట్లో ప్రజలు కూడా అనుకుంటున్నారు, ఈ దినం జగన్మోహన్ రెడ్డి తెలిసే చేశారు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఎందుకు వాళ్ళని కాపాడుతున్నాడు అని చెప్పి కూడా అనుకుంటున్నారు. కాబట్టి నిగ్గుదేల్తాల్సిన గారు జడ్జి శ్రవణ్ గారు అంటే ఇప్పుడు కేఎస్ ప్రసాద్ గారు ఒక సంచలనాత్మకమైనటువంటి కథనాన్ని ఇచ్చారు. సిట్టు వన్, సిట్టు టూ అండ్ స్థానిక పోలీసుల ఇన్వెస్టిగేషను, సిబిఐ ఇన్వెస్టిగేషను, అంటే ఒక క్రిమినల్ కేసు లోపల ప్రైమాఫెసి ఎవిడెన్స్ అనేటటువంటిది 161 స్టేట్మెంట్లు, అక్కడ ఉన్నటువంటి సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ ఎఫ్ఐఆర్ కంటెంట్ ప్రకారంగా ఉంటుంది. ఈ ఇన్వెస్టిగేషన్స్ మారితే కేసు లోపల ఎలాంటి వీక్నెస్ జరిగేటటువంటి అవకాశం ఉంది? సిబిఐ అనేటటువంటిది ఓన్లీ సూపర్విజరీ ఇన్వెస్టిగేషనే చేయగలదు, కానీ బేసిక్ ఇన్వెస్టిగేషన్ ఆల్రెడీ కేసులో అయిపోయింది. ఎలాంటి ఇన్పుట్స్ అవుట్పుట్స్ ఉండే అవకాశం ఉంది ఇన్వెస్టిగేషన్లో? శ్రీశైలం గారు, ఇంతకుముందు నేను ఒకసారి చెప్పాను, ఎస్ నాకు సిబిఐ క్రెడిబిలిటీ మీద చాలా అనుమానాలు ఉన్నాయి మొదటి నుండి కూడా. ఎందుకు అనుమానాలు ఉన్నాయంటే అఫెన్సెస్ అన్నిట్లో హీనియస్ అఫెన్సు మర్డర్, అందులో పొలిటికల్ మర్డర్, హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ మర్డర్. ఎస్ ఆగస్టు 30వ తారీఖున సహనిందితుడైనటువంటి దస్తగిరి నేను ఈ మర్డర్ చేశాను, దీనికి ఇంత సుపారీ వచ్చింది, ఇంత డబ్బులు వచ్చినాయి, ఇదిగో ఇక్కడ గొడ్డలు కొన్నాం, ఇదిగో ఇంత డబ్బులు రికవరీ అయినాయి, ఇంత డబ్బులు దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉందని ఒక 164 సిఆర్పిసి కింద ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎవరికి ఇచ్చారు? జడ్జి గారికి ఇచ్చారు. సహజంగా స్టేట్మెంట్లు ఎప్పుడూ కూడా న్యాయవాదులు, నిందితులు ఎప్పుడూ కూడా పోలీసుల ముందు స్టేట్మెంట్ ఇస్తారు. కానీ మొదటిసారిగా దస్తగిరి న్యాయమూర్తి దగ్గర స్టేట్మెంట్ ఇచ్చాడు. 164 స్టేట్మెంటు అంటే, సిఆర్పిసి స్టేట్మెంట్ అంటే, న్యాయమూర్తి ముందు ఇచ్చారు అంటే అది ఎవిడెన్స్ కింద లెక్క. అంటే ఇక దానికి సాక్ష్యాధారాలు అవసరమే లేదు. ఒకసారి న్యాయమూర్తి రిజిస్టర్ రికార్డ్ చేశాడు అంటే స్టేట్మెంటు, తను చెప్పిన ప్రతి అక్షరం కూడా ఎవిడెన్స్ కిందగానే పరిగణించబడుతోంది. న్యాయమూర్తి దగ్గర చెప్పినటువంటి ఎవిడెన్స్కి అనుగుణంగా గొడ్డలు రికవరీ చేశారు, కొంత అమౌంట్ రికవరీ చేశారు. ఆగస్టు 30 అంటే ఆల్మోస్ట్ అది ఒక 4 నెలలు, ఇది ఒక 3 నెలలు, 7 నెలల క్రితం సిబిఐకి అవినాష్ రెడ్డి గారికి కూడా తెలుసు, వారి సమ్మతితోనో లేకపోతే వారికి అనుగుణంగానో మన వెనక పెద్దవాళ్ళు ఉన్నారు, ఇది ఏం పర్లేదు పో అని చెప్పారు అని స్టేట్మెంట్ సిబిఐకి తెలిసినప్పుడు 7 నెలలుగా ఎందుకు ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ పురోగతి సాధించలేకపోయింది? పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2, సహనిందితుడు ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ని బేస్ చేసుకొని మమ్మల్ని అరెస్ట్ చేశారు, మమ్మల్ని ఇది యాక్సెప్ట్ చేయకూడదు అని సహనిందితులుగా ఉన్నటువంటి గంగిరెడ్డో, సునీల్ యాదవ్ వీళ్ళందరూ హైకోర్టుకు వచ్చారు. హైకోర్టు కొట్టేసింది, దస్తగిరి స్టేట్మెంటు కరెక్టే, దస్తగిరి స్టేట్మెంట్ రికార్డ్ చేయటం కరెక్టే, న్యాయమూర్తి అని కొట్టేసింది. కొట్టేసిన తర్వాత వాట్ ప్రివెంట్ సిబిఐ టు ప్రొసీడ్ విత్ ది అరెస్ట్? ఎస్, పెద్ద తలకాయల్ని ప్రశ్నించడానికి ఎందుకు మీకున్నటువంటి అభ్యంతరం ఏంటి? నెంబర్ 3, హైకోర్టు కేసు కొట్టేసిన తర్వాత 22వ తారీఖున మరలా దస్తగిరి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు, కన్ఫెషన్ స్టేట్మెంట్. ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఇంకా దిగ్భ్రాంతికరమైనటువంటి అంశాలు ఆయన కొత్తగా చెప్పాడు. ఇప్పటికీ మార్చి ఆల్మోస్ట్ ఆలు 17వ తారీఖు వచ్చేసింది. 22వ తారీఖున రెండోసారి స్టేట్మెంట్ ఇచ్చిన ఇప్పటి వరకు ఎందుకు సిబిఐ దీని మీద ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా చేయలేకపోతుంది? మిమ్మల్ని ఎవరు ఆపుతున్నారు? హైలీ పొలిటికల్ మర్డర్లో ఇన్ని రోజులు, నెలల పాటు మీరు నిందితులు ప్రిలిమినరీ ఛార్జ్షీట్ నడపట్టవేంటి? క్లియర్ కట్గా సహనిందితుడు నేను ఎప్పుడు గొడ్డలు పెట్టేశాను, ఎంత డబ్బులు తీసుకున్నాను, దీని వెనక ఎవరెవరు ఉన్నారు, దీనికి కారణాలు ఏందని చెప్పినప్పుడు, అంటే మీడియా హైప్ని తగ్గించేసి మీడియా దృష్టిని మళ్లించేసిన తర్వాత సింపుల్గా ఛార్జ్షీట్ ఫైల్ చేసేద్దాం అనుకున్నారు అరెస్టు చేయకుండా? వాళ్ళ కుట్రని నేను చెప్తున్నా, నాకున్న చిన్నపాటి లీగల్ పరిజ్ఞానంలో చెప్తున్నా, పోలీసులు ఏ రోజైతే ఇలాంటి అంశాల పట్ల
తాత్సారం చేస్తున్నారో దానికి ఒకటే ఒక నిదర్శనం, అరెస్ట్ అవాయిడ్ చేయటం కోసం. ఒక్కొక్క 4-5 నెలలు 2-3 నెలలు అలా 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 మాయపూ చేసేసి మీడియా అటెన్షన్ వెళ్ళిపోయిన తర్వాత సింపుల్గా ఛార్జ్షీట్ ఫైల్ చేసేసేసి దీంట్లో అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయకూడదు, సహనిందితులను ఎవరిని అరెస్ట్ చేయకూడదు, దీంట్లో ఇంకా ఏ విధమైన ఇన్వెస్టిగేషన్ ప్రోగ్రెస్ లేకుండా దస్తగిరి స్టేట్మెంట్కి అనుగుణంగా ఛార్జ్షీట్ ఫైల్ చేసేసి చేతులు దులుపుకునే ప్రయత్నం జరుగుతున్నది. జరగటానికి మాత్రమే ఈ గ్రౌండ్ ప్లాన్ ప్రిపేర్ చేస్తున్నారని నాకున్నటువంటి ప్రాథమికమైనటువంటి అంచనా. ఇక రెండో లింబుకు వస్తాను శ్రీశైలం గారు, వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ. ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఎప్పుడూ కూడా చాలా దశలు ఉంటాయి. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుతుంది, ఇన్వెస్టిగేషన్ సక్రమంగా జరిగిందా లేదా, ఇన్వెస్టిగేషన్ సక్రమంగా జరగకపోతే ఎలా సక్రమంగా జరుగుతుందని కొన్ని 100 కేసుల్లో మర్డర్ కేసుల్లో కాగ్నిజెన్స్ తీసుకొని కేసులను కమిట్ చేసేది మెజిస్ట్రేట్ల స్థాయిలో మేమే. నేను 10 సంవత్సరాలు పనిచేసిన కారణంగా కొన్ని 100 కేసుల్ని నేను ఏ విధంగా ఎవిడెన్స్ ఎవాల్యూట్ అవుతుంది, ఏ విధంగా పోలీసులు సీజ్ చేశారు, ఏ విధంగా సీజర్ చేశారు అని జిల్లా కోర్టులకు కమిట్ చేసే సందర్భంలో మేము చాలా సీరియస్ అంశాలు పరిగణిస్తాం. ఇక్కడ సిబిఐ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వెస్టిగేషన్ చేయవలసింది ఎవరిని అంటే కుటుంబ సభ్యుల్ని విచారించాలి. ఇన్వెస్టిగేషన్లో పార్టే విచారించటం అంటే విచారించిన ప్రతి ఒక్కరు నిందితులు అని కాదు ఇక్కడ అర్థం. ప్లీజ్ అలో మీ ఫర్ 2 మోర్ మినిట్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ విషయం గారు. ఎందుకు అంటే పోలీసులు ఎప్పుడూ కూడా బాధితులను విచారిస్తారు, నిందితులను విచారిస్తారు. విచారణ అనేది అందరికీ కామన్గా జరుగుతుంది 161 CRPC ప్రకారం. ఎప్పుడైతే నేనేమంటానంటే ఈ కేసులో మొదటి నుంచి పోలీసులు సిబిఐ విచారణ తప్పుదారిలో వెళ్తుంది అంటున్నాను నేను. ఒక వ్యక్తి చంపబడినప్పుడు ఆ వ్యక్తి మీద సిబిఐ ఎంక్వైరీ వేసి కోరిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడుగా సిబిఐ ఎంక్వైరీ కోసం పిటిషన్ వేసి సిబిఐ ఎంక్వైరీ ఆర్డర్ అవ్వబోయే సందర్భంలో ముఖ్యమంత్రిగా అప్పుడున్న పరిస్థితులు ఎందుకు విత్డ్రా చేసుకున్నారు, దీనికి ఆయన్ని పురుగొల్పిన అంశాలు ఏంటి అని సిబిఐ విచారించకూడదా? మీ బాబాయ్ని ఎవరు చంపారని మీకు అనుమానం ఉందండి? మీ బాబాయ్ ఈ విధంగా చచ్చిపోవడానికి మీకు ఎవరి మీద అనుమానం ఉందా? మీరు సిబిఐ ఎంక్వైరీకి ఎందుకు వేశారు, సిబిఐ ఎంక్వైరీ ఎందుకు విత్డ్రా చేసుకున్నారు అని ముఖ్యమంత్రి గారిని విచారించే బాధ్యత సిబిఐ మీద ఉందా లేదా నేను అడుగుతున్నా. ఒక ముఖ్యమంత్రిగా పక్కన పెట్టండి, ఒక కొడుకుగా మీ బాబాయ్ చనిపోయినప్పుడు మీకు ఎవరి మీద అనుమానం ఉందా? మీరు కూడా ఎవరి మీదైనా ఎలిగేషన్ చేస్తున్నారా? దీనికి మీరు ఏ విధంగా చేస్తున్నారు, మీ అలిగేషన్ ఏంటి అని మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు విచారించలేదు ఈరోజు వరకు? 1. 2, చనిపోయిన 10 నిమిషాలకే గుండెపోటుతోటి చనిపోయినారు అని స్టేట్మెంట్ ఇచ్చినటువంటి గౌరవ ఎంపీ విజయసాయిరెడ్డి గారిని ఎందుకు విచారించలేదు? అసలు మీకు ఎవరు చెప్పారు గుండెపోటు అని? గుండెపోటని చెప్పడానికి కారణాలు ఏంటి? మీకు ఎవరి మీద అనుమానం ఉందా? మీకు ఫోన్ చేసిన వ్యక్తులు ఎవరు అని విజయసాయిరెడ్డి గారిని అడగాల్సిన బాధ్యత లేదా ఒక బాధ్యతాయుతమైన ఎంపీలో ఆ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు? 2. 3, ఇన్వెస్టిగేషన్ ఎలా జరగాలి, ఎవరు ఎక్కడున్నారు, ఎవరు రక్తాన్ని శుభ్రం చేశారు, అసలు అవినాష్ రెడ్డికి ఏం సంబంధం, ఇది దస్తగిరిని తీసుకొని వెళ్ళిపోయి మొత్తం దుర్మార్గం చేశారు, ఈ సిబిఐ మమ్మల్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుందని పూసక గుచ్చినట్టుగా మక్కీకి మక్కీ సిఆర్పిసి ప్రొసీజర్ మొత్తాన్ని అధికార పీఠం నుంచి ప్రెస్ మీట్ల ద్వారా చెప్పినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కూడా విచారణ చేయాలి. అయ్యా మీకు ఎవరు చెప్పారు ఇవన్నీ, సాక్ష్యాలు ఎవరిని ఎవరు చెప్పారు, ఇంత స్టేట్మెంట్లు మీకు ఎవరు ఇచ్చారు? సజ్జల రామకృష్ణారెడ్డి గారిని విచారణ చేయాలి. విచారణ చేయకపోతే వాస్తవాలు ఎలా బయటకు వస్తాయి? వాళ్ళు ఏమైనా ఎగ్జామ్షనా? వాళ్ళు ఎక్యూజ్డ్గా నేను అనటంలా శ్రీశైలం గారు, కానీ సాక్షులుగా మాత్రం వారిని విచారణ చేస్తే కొంత ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర నుంచి రావచ్చు, చెప్పవచ్చు చెప్పకపోవచ్చు, దట్ ఇస్ అ డిఫరెంట్ ఇష్యూ. కానీ ప్రజల దృష్టిలో విచారణలో ఎంత చక్కగా కొనసాగుతుంది, సిబిఐ ఎంతటి వాడినైనా విచారణ చేసి వాళ్ళకు ఉన్నటువంటి ఇన్పుట్ ఏమో, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేటువంటి అంశాలు బట్టి నిందితులను పట్టుకోవచ్చేమో, విజయసాయిరెడ్డి గారు ఎవరు చెప్పారో బట్టి దాన్ని పట్టుకోవచ్చేమో, లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పే దాన్ని బట్టి వాళ్ళని పట్టుకోవచ్చేమో. సిబిఐ అనేది పూర్తి కోణంలో విచారణ జరపకుండా కేవలం నామకే వాస్తే పనికి మాలనలో ఒక 4 విచారణ చేసేసి ఈ కేసులో ఛార్జ్షీట్ వేయాలని ప్రయత్నం చేస్తే మాత్రం న్యాయాన్ని అణగదొక్కినట్టే. సో సునీత వారి కూతురు, ఇంకొకటి కూడా చెప్తున్నా, వాళ్ళ కూతురు మా తండ్రి గారి మరణానికి కారణమైన వాళ్ళందరికీ మీడియాకి ఇంత హైప్ అయ్యింటో మీడియా వాళ్ళ గోలైంది అనుకోవచ్చు. అమ్మ చనిపోయింది మీ తండ్రి గారు మాత్రమే కాదు, చనిపోయింది రాష్ట్రంలో ఒక పౌరుడు. ఒక వ్యక్తి ఈ విధంగా చంపబడినప్పుడు మా అందరికీ బాధ్యత ఉంటుంది, ఖచ్చితంగా మేమందరం మీ తండ్రి గారైనా రాజకీయాలకు అతీతంగా ఒక వ్యక్తి దుర్మార్గంగా చంపబడినప్పుడు రాజ్యాంగానికి అనుగుణంగా మేము పోరాటం చేస్తాం, ఖచ్చితంగా నిందితులు ఎంత వారైనా చట్టం ముందు నిలబెట్టుకునేంత వరకు మా పోరాటం కొనసాగుతుంది. కేఎస్ ప్రసాద్ గారు, వైఎస్ వివేకానందరెడ్డి
హత్యలో ప్రధాన నిందితులను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రక్షించారు అనేటటువంటి కోపంతో వైఎస్ షర్మిల బ్రదర్ అనిల్ అలక పాన్పు నెక్కి ఈరోజు ప్రత్యామ్నాయ రాజకీయ వేదికను పెట్టడానికి ప్రయత్నం కొనసాగిస్తున్నారు అనేటటువంటిది రాజకీయ చర్చ. దీన్ని ఎలా చూడాలి? రాజకీయ చర్చగానే చూడండి. ఇక్కడ మీకు సింపుల్గా చెప్తాను. ఇక్కడ మనం వెళ్ళి సిబిఐ వాళ్ళ ఇన్వెస్టిగేషన్ గురించి జగన్మోహన్ రెడ్డి గారిది ఇందాక శ్రవణ్ గారు నేను ఆయనతో విభేదించట్లే కానీ ఒక చిన్న సబ్మిషన్ ఇస్తున్నాను ఆయనకి. ఎందుకంటే ఆయన అనుభవం ముందు నాది చాలా తక్కువ, నేను మాట్లాడే స్థాయి కూడా కాదు. బట్ స్టిల్ ఇక్కడ మీరు విజయసాయి రెడ్డి గారు ఆ రోజు ప్రెస్ ముందు వచ్చి మాట్లాడిన విధానం అండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఇన్స్టంటేనియస్గా వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన మాట్లాడింది నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారి స్టేట్మెంట్ దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇన్ ఇన్వర్టెడ్ కామర్స్. ఏంటి, ఒక కాన్స్పిరసీకి హెడ్ చేసింది ఎవరు? ఈ నేపథ్యం ఇక్కడ వీళ్ళ దగ్గర క్లియర్ కట్గా ఎస్టాబ్లిష్ అయ్యి ఉంది. అంచేది ఏం చేస్తుందంటే సిబిఐ ఇవాళ ఇన్వెస్టిగేషన్, నేను వ్యవస్థను నమ్ముతాను. ఎంత గుడ్డుగా నమ్ముతానంటే వ్యవస్థ పరిరక్షిస్తుందని నమ్ముతాను. దానికి ఉదాహరణ సిబిఐ ఎలా పరిరక్షిస్తుందో తెలుసా అండి? ఈ ముగ్గురికి ఖచ్చితంగా తెలుసు అసలు విషయం, కానీ దీనికి లీడ్ చేసిన అంశాలు ఏంటి? ఇక్కడ మనం ఇంతసేపు మనం మాడుతున్నాం పెద్ద అయినతో, ఆయన పేరేంటి? హరిప్రసాద్. హరిప్రసాద్ గారు అసలు ఫ్యాక్షన్ నేపథ్యంలో ఆయనకి తెలిసిన దాంట్లో మనకి ఎస్ ఆయన కాలి ధూటికి కూడా మనకు తెలియదు. కానీ ఒక నేపథ్యం ఉన్నదాన్ని గమనించండి, ఎక్కడికి లీడ్ అవుతోంది, ఇది ఫ్యామిలీ కక్షల్ని ఎంతవరకు ఎస్టాబ్లిష్ చేసుకోగలిగారు. రెండో స్థానంలో ఉన్న ఫ్యామిలీ పెద్ద అతను అశ్వరెడ్డి గారి తర్వాత నెక్స్ట్ పొజిషన్ హీస్ ద మ్యాన్ ఫర్ దిస్ ఎంటైర్ ఎదురింటి సందింటి ఫ్యామిలీకి. అలాంటి వ్యక్తి లాస్ని వాళ్ళు ఎంత చిన్న విషయంగా తీసుకుని పరిగణిస్తున్నారో గమనించండి. దీనికి నేపథ్యం ఒక నిర్మూలన, ఒక వ్యక్తి నిర్మూలన జరిగినప్పుడు ఒక కూతురు స్థానంలో ఉన్న అమ్మాయి ఆక్రందన అండ్ ఫ్యామిలీ మొత్తం అంతా రెస్పాండ్ అవుతున్న విధానం, ఇవాళ ఫ్యామిలీ విచ్ఛిన్నం అవుతున్న విధానం. ఇందాక మీరు రాజకీయ నేపథ్యం మొదలెట్టారు. సో విచ్ఛిన్నం ఎలా అవుతుంది చూడండి, దీస్ ఆర్ ఆల్ ప్రైమ్ ఆఫ్ ఫేజ్ ఇండికేషన్స్. ఇక్కడ అంటే షర్మిల బ్రదర్ అనిల్ అందు గురించే అలక, ఇది ఏదైనా అవనండి సార్, దీనికి సంబంధించిన ఒక అంశంతో ముడిపడినప్పుడు సడన్గా రాత్రి రాత్రి ఎందుకు డిఫరెన్స్ వస్తాయి? జైల్లోకి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారిని పరిరక్షించడం కోసం పాదయాత్ర చేసిన షర్మిల గారు ఇవాళ క్రైస్తవ అసోసియేషన్స్ అన్నింటినీ సంఘటితం చేసి ఏకదాటి మీద తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయించిన అనిల్ శాస్త్రి గారు, ఇలాంటి నేపథ్యాలన్నీ ఎక్కడ కనుమరుగైపోతున్నాయి చూడండి. ఓవర్ నైట్ డెవలప్మెంట్స్ ఎందుకు జరుగుతాయి? పొరపచ్చలు దేనికి వస్తాయి? ప్రతీది ఒక అంశంతో ముడిపడి ఉంటుంది. ఇవాళ ఎండ్ ఆఫ్ ద డే రాజారెడ్డి గారు అనే అంశంతో ముడిపడి రాజశేఖర రెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారు కుటుంబాలు కలిసి ఉన్నాయి. ఎవరి నేపథ్యాలతో వాళ్ళు ఎస్టాబ్లిష్ అవ్వలేదు కదా. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్యే అయితే ఈయన ఎంపీ, ఈయన ముఖ్యమంత్రి అయితే ఎంపీ, తర్వాత ఈయన క్యాబినెట్లో మంత్రి, తర్వాత ఎవరు పరిణామాలు జరిగిన ఎమ్మెల్సీ ప్రస్థానంలో ఈయనకి మంత్రికి ప్రస్థానం కూడా ఉంది. సో ఇవన్నీ ఏమిటంటే ఒక కంబైన్డ్ ఫ్యామిలీగా ఉన్నప్పుడు వచ్చే ఆస్తి తగాదాలు ఇవాళ అక్కడికి లీడ్ అవుతున్నాయి. ఇవన్నీ వన్ ఆఫ్టర్ అనదర్ యాడెడ్. సో ఇవన్నీ నేపథ్యాల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు క్వశ్చన్ పేపర్ ఆల్రెడీ 100కి 100 మార్కులు వచ్చిన వాడివి నీకు తప్పురా బాబు. 100కి 100 మార్కులు అంటే ఎలక్షన్ నేపథ్యంలో జరిగిన ఎక్స్లో వీళ్ళు ముగ్గురు స్టేట్మెంట్లు కన్ఫెషన్ స్టేట్మెంట్స్ తీసుకుంటే 151 మార్కులు వచ్చాయి. 100కి 100 రావాల్సిన వాడికి 151 ఎలా వచ్చినదే ప్రశ్న. ఆ ప్రశ్న లీడ్ అవుతున్నప్పుడు ఆ ఆన్సర్ని పరిగణలోకి తీసుకోరు, లాస్ట్ కన్సిడరేషన్ అంటారు. ఎ కాంట్రాక్ట్ విత్ వితౌట్ కన్సిడరేషన్ ఈజ్ వాయిడ్, దట్ వాయిడ్ విల్ కమ్ ఇన్ టు ద ఎగ్జిస్టెన్స్, ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. సిబిఐకి ఏంటంటే పిలక చేత్తో పట్టుకుని ఇక్కడ పావులన్నింటినీ ఆడిస్తున్నాయి. ఏ పావు ఏ బుట్లోంచి ఎలా వచ్చి ఏం మాట్లాడుతుంది అన్న విషయంలో ఇవాళ మనందరం కూడా చర్చించుకోగలుగుతున్నాం. ఇవాళ పెద్దలు శ్రవణ్ గారు అంటున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఒక నేపథ్యం చెప్తా. విజయశేఖరరెడ్డి గారు ఎంపీఐ దగ్గర నుంచి ఛార్జ్ షీట్లు కానీ సిబిఐ ఛార్జ్ షీట్లు కానీ లేకపోతే ఈడీ ఛార్జ్ షీట్లు కానీ ఎక్కడైనా ఆన్లైన్లో దొరుకుతున్నాయో ఒకసారి చూసుకోమనండి. ఎస్, అది ఒకసారి దొరుకుతున్నాయి చూసుకుంటే మరి తర్వాత నేపథ్యాలు మాట్లాడవచ్చు. చదివి ఏంటంటే ఎప్పుడైనా సరే జరుగుబాటు అంత సుఖం ఉండదంటారు. ఒకసారి నాకు చిన్నప్పుడు మా పెద్దవాళ్ళు చెప్తూ ఉండేవారు, జరుగుబాటు అంతా బ్రహ్మాండం జరుగుతున్నప్పుడు ఒక దగ్గర బ్రేక్ పడుతుందన్నమాట, స్పీడ్ బ్రేకర్ అనుకుంటాం కాదు, అది ఫస్ట్ చేతామని సెకండ్ చేతామని థర్డ్ చేతామని అలా అధిగమించుకుంటూనే వచ్చారు. సిబిఐ అడిగారు అక్కర్లేదన్నారు, ప్రభుత్వం రాగానే చూసుకుందాం అనుకున్నారు. ఏంటి దస్తగిరిని అందరినీ మేనేజ్ చేసి వచ్చు అనుకున్నారు, మేనేజ్ చేసి వచ్చు. తాత్కాలిక ఉపశమనాలు అంటారు, టెంపరీగా ఏమీ నేను అడుగు 10 లక్షలు 25 లక్షలు ఇల్లు ఇస్తాం 2 ఎకరాల పొలం, ఇవన్నీ తాత్కాలిక ఉపశమనాలు. బట్ బేసిక్గా 40 కోట్ల డీల్కి 8 కోట్లు విలువ చేసే ల్యాండ్కి 40 కోట్ల డీలా ఎవడన్నా ఆలోచిస్తాడు? ఫైనాన్షియల్ ఎబిలిటీస్ ఇక్కడ నీకు ఉన్న దస్తగిరి స్థాయి ఏంటి, ఇక ఎర్రగంగిరెడ్డి స్థాయి ఏంటి? మా అయితే మేనేజర్ అనుకుంటున్నాడు. ఎస్, ఓ మేనేజర్ గడికి 40 కోట్ల డీలా, మా ఆఫీస్లో ఉన్న మేనేజర్ గడికి అంత సీన్ ఇవ్వము అసలు, అది జీతం కూడా ఎక్కువ. సో నేను చెప్తుంది ఏంటంటే ఈ నేపథ్యాలు ఎక్కడికి లీడ్ అవుతాయి? ఇప్పుడు చూడండి, గతంలో మనం ఈ పులివెందుల ప్రాక్షన్ సినిమాలు అన్నీ చూసేవాళ్ళం కదా, వాడు కుర్చీ వేసి కూర్చుంటాడు బాంబులు వేస్తూ ఉంటాడు, బాంబులు వేసేవాడు వేడు.
ఇక్కడ బాంబులు ఏం చేయడు ఆవిడ, బాంబులు ఈడు ఎందుకు వేస్తున్నాడు, ఈడు చేస్తున్నాడు, ఆడు చేస్తున్నాడు, ఎన్ని సినిమాలు చూడలేదు ఈ పెట్టకథలు. కూర్చుని బాంబులు ఏం చేయండి ఐడెంటిఫై చేయడానికి జరుగుతున్న ప్రాసెస్లో ఆల్రెడీ కూర్చుని బాంబులు వేసినాడు, నేనే వేసానని కథ చెప్పి ఆ కథకి చిలవలో బలంలో అడుగుతుంటే ఎన్నాళ్ళు అల్లుతారా బాబు అని వాస్తవానికి తీసుకొచ్చాలి. ఎందుకంటే మీకు నేను చెప్తున్నా, ఇందాక అలా పెద్ద అని చెప్పారు, పులివెందుల ప్రజలు ఎవరు నమ్మలు నా ఇప్పుడు నమ్ముతున్నారంటే ఏం నమ్ముతున్నారు, గుడ్డిగా ఓట్లేసారా కడపలో ఎన్ని సీట్లు వచ్చా కనుక్కోమని రాయలసీమ అంతా వాళ్ళు ఎవ్వరికీ తెలియదు. యాస్ ఇది ఖచ్చితంగా ఫ్యామిలీ నేపథ్యంలో వెనకుండా జరిగిన కాన్స్పిరసీ కింద సిబిఐ ఇన్వాల్వ్ అయ్యేదాకా ఎస్టాబ్లిష్ కాలే, రాజకుమార్ రెడ్డి కావాలంటే నేను చెప్తున్నాను అఫీషియల్గా, గుడ్డది జైల్లో పండే ఓట్లేసి గెలిపించుకుని ఇలాంటివి ఇక్కడ జరగవు, జరగనివ్వు, దుర్భేద్యం కాని ప్రదేశం అని కథలు చెప్పి ఇవాళ తుస్తమనే ఒక అవుట్ చూడండి బాంబు ఏదో అది డైనమైట్ అనుకుంటే తుస్తమని దీపావళి టాపాకి అని తేలింది. ఈ మీలో మీరు కొట్టు సెచ్చి ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు మాకు జుట్లు బిక్కుతున్నారు అని అంచేతేంటే ప్రజల మధ్యలో ఏ ప్రజలైతే సమాధానం ఇచ్చారో ఆ ప్రజల ముందే నిలబెట్టి సమాధానం కక్కిస్తారు. అంచేత మనం వేచి చూడాలి, వ్యవస్థను నమ్ముకుంటే ఒక్కడికి పోవం మనం. వ్యవస్థ ఎలా పరిరక్షిస్తుందో సిబిఐ మీద నమ్మకం ఉండొచ్చు నమ్మకం ఉండకపోవచ్చు. 40 ఏళ్ళ తర్వాత అనుకుంటాను లల్లు ప్రసాద్ గారు లోపటేశారు, ఎస్ మధు కూడా గారు అనుకుంటాను ప్రమాణ స్వీకారం కన్నా ముందేసేసారు. సార్ రెండు జరుగుతాయి సార్, ఈ ఎండు ఉంటుంది ఆ ఎండు ఉంటుంది, మధ్యలో మీట్ అయ్యేదానికి మనం వెయిట్ చేయాలి. హరిప్రసాద్ గారు